కబడ్డీ ఆట ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఆటలో రేగిన చిన్న వివాదం చివరకు మరణానికి దారితీసింది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఈ ఘటన జరిగింది. మల్లికార్జున అనే విద్యార్థి పాలమాకుల పాఠశాలలో చదువుతున్నాడు. ముచ్చింతల్ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్స్ లో కబడ్డీ ఆడుతుండగా తోటి స్నేహితుడు అవుటైన విషయంలో గొడవైంది. ఇద్దరు కొట్టుకున్నారు. ఈ గొడవలో మల్లికార్జున్ సున్నిత ప్రదేశంలో దెబ్బ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అప్డేట్ చేస్తారు. రాధా, విద్యార్థుల మధ్య ఆటలో వచ్చిన వివాదం ప్రాణం పోయేంత వరకు వెళ్ళడానికి పూర్తి కారణాలేంటి, ఏమంటున్నారు? ఇప్పటి వరకు కూడా కబడ్డీ అంటే కొంత ఆదరణ తగ్గుతూ ఉండేది. గత కొద్ది కాలంగా కబడ్డీ ఆటపై మోజు కూడా తగ్గుతుంది. కానీ ఇటీవల కాలంలో ప్రో కబడ్డీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి గ్రామ స్థాయిలోనూ ఈ కబడ్డీ ఆటపైన విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలు సైతం కబడ్డీ ఆడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చింతల్ గ్రామంలో నిన్న సెలవులు కావడంతో నిన్న మంగళవారం సాయంత్రం 8వ తరగతి చదువుతున్న కొంతమంది బాలులందరూ కూడా కబడ్డీ ఆడుతున్నారు. ఇందులో 13 ఏళ్ల బాలుడైన మల్లేష్, మల్లికార్జున్ ఇతని పేరు, ఇతనితో పాటు మరొక బాలుడు అరుణ్, వీళ్ళిద్దరి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. అంటే కబడ్డీ ఆడుతున్న సమయంలో అవుట్ అయ్యాడు, కానీ అవుట్ కాలేదంటూ కూడా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడం, ఆ తర్వాత అరుణ్ కోపంతో అతన్ని కొట్టడం జరిగింది. మల్లేష్ అతనికి మెడకు వెనకాల ఒక్కసారిగా గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు సంఘటనను చూసి అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు కూడా వైద్యులు చెప్పడం జరిగింది. విషయం శంషాబాద్ రూరల్ పోలీసులకు కూడా తెలిసింది. పోలీసులు గ్రామానికి వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సంఘటన జరిగిన వాస్తవం అని చెప్పేసి ఆ తర్వాత డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అరుణ్ ఎవరైతే బాలుని కొట్టాడో అతను కూడా 13 ఏళ్ల బాలుడే. అరుణ్ కూడా ఇతనుతో పాటు అతని కుటుంబం ఊర్లోంచి వెళ్లిపోయినట్టుగా కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కోసం ఒకవైపు పోలీసులు గాలిస్తున్నారు, మరొక వైపు ఊర్లో కూడా ఈ అవతలి వ్యక్తి అవతలి మైనర్ అయ్యారు.